నంద్యాల పద్మశాలి సంఘం నాయకులు మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ ను మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. నంద్యాలలో తెలుగుదేశం పార్టీ గెలుపుకు పద్మశాలి సంఘం నాయకులు ప్రజలు కృషి చేసి భారీ మెజార్టీతో గెలవడం జరిగిందని, అందుకు పద్మశాలి కుల బాంధవులు కలిసి సత్కరిస్తూ పద్మశాలి కుటుంబ సభ్యులకు సహాయ సహకారాలు అందించాలని వారి సమస్యలను ఎన్ఎండి ఫారూక్ వివరించారు. ఈ సందర్భంగా ఎండి కొరకు మాట్లాడుతూ పద్మశాలి కుటుంబాలకు ఏ అవసరం వచ్చినా వారికి సహాయ సహకారాలు అందిస్తానని, మీకు ఏ అవసరం వచ్చినా నేరుగా నన్ను సంప్రదించాలని వారికి తెలియజేశారు. మా పద్మశాలి కుల బాంధవుల తరఫున ఫరూక్ సార్ గారికి శుభాకాంక్షలు తెలియజేయడం అనేది, అలాగే మా సంఘానికి సార్ ద్వారా ఏమైనా పనులు ఉంటే ఆ పనులన్నీ చేపించుకునే విధంగా సార్ గారిని వినపించుకున్నాం. మా నంద్యాల పద్మశాలి చేనేత సంఘం తరఫున భారీ మెజార్టీతో గెలుపొందినటువంటి నషా మహమ్మద్ ఫరూక్ గారికి అభినందనలు తెలియజేస్తున్నానికి, అలాగే వారు న్యాయశాఖ మంత్రివర్గంగా రాష్ట్ర మంత్రివర్గంలో నియమితులైన సందర్భంగా వారికి మా యొక్క చేనేత సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసడానికి ఈరోజు మా సంఘ సభ్యులందరూ కలిసి వారికి మా యొక్క అభినందనలు తెలియజేసినాము. అదేవిధంగా మా సంఘ సభ్యులందరూ ఈరోజు పాల్గొన్నారు. భవిష్యత్తులో మా యొక్క సంఘానికి సంబంధించినటువంటి ఏదైనా కార్యక్రమాలు ఉంటే వారి ద్వారా నెరవేరుతాయని ఆశిస్తూ వారికి కృతజ్ఞతలు ఈ యొక్క కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేస్తున్నారు.